హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమ్తా లక్ష్మి ఛానల్. ఇవాళ నవరాత్రి థర్డ్ డే, గాయత్రి దేవి అలంకారంలో మనకు అమ్మవారు దర్శనమిస్తారు. గాయత్రి దేవికి ఇష్టమైన కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దామా. నైవేద్యం కొబ్బరి అన్నం ఇవాళ. సో మనం ముందుగా రైస్ వాష్ చేసుకుని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను 3 విజిల్స్ వచ్చిన వరకు రైస్ బాయిల్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని. సో ఈ రైస్ బాయిల్ అయ్యేటప్పుడు మనం తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, శనగపప్పు తీసుకున్నాను. అలాగే ఇంగువ, కరివేపాకు కూడా వేస్తాం, నెయ్యి, అలాగే కొంచెం కొబ్బరి తురుముకొని పెట్టుకొని కొబ్బరి పౌడర్లో చేసుకొని. ఓకే, మన రైస్ బాయిల్ అయింది కదా. రైస్ బాయిల్ అయినాక మనం మధ్యలో కొంచెం స్పేస్ తీసి రైస్కి మనం రెడీ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, కొబ్బరి తురుమంతా కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి దానిపైన రైస్ యాడ్ చేయండి, మళ్ళీ రైస్తో కవర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కొబ్బరి కొంచెం మెత్తగా ఉండి బాగుంటుంది టేస్ట్. ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేస్తే డ్రైనెస్ వచ్చేస్తుంది, ఇలా అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం కొబ్బరి అన్నం. సో కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాను నేను. నెయ్యితో తలింపు పెట్టుకోండి, బాగుంటుంది. అమ్మవారికి నెయ్యితో పెడితే చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి ఫస్ట్. అవి బాగా ఫ్రై అయినాక అందులో జీడిపప్పు, ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఇంగువ, కరివేపాకు, అన్నీ కూడా బాగా ఫ్రై అయినాక, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, రెండు లేదు. పసుపు కొంచెం లైట్గా పసుపు యాడ్ చేస్తున్నాను నేను. పసుపు కూడా ఫ్రై చేసుకున్నాక మనం చూసారా కొబ్బరి అన్నం 2 పొడిపొడిగా వస్తేసారా, మనం కొబ్బరి మధ్యలో పెట్టాం కదా రైస్కి మధ్యలో, ఆ వేడికి కొబ్బరి మధ్య సాఫ్ట్గా వస్తుంది కుక్ అవి. సరే, ఈ రైస్ యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసుకొని తాలింపు అంతా కూడా రైస్కి పట్టేటట్టు ఈవెన్గా కలుపుకోండి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం టేస్ట్. రైస్ బాయిల్ చేసినప్పుడే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది ఇన్స్టెంట్గా మనం లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన, గాయత్రీదేవికి ఇష్టమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మనం నివేదన చేసుకుందాం. మహాశక్తి.